Yes, come in. Room cleaning, madam. Inda ke evaru chesi vellare? Aa cleaning where, madam? Nen tables, radio, flower vase, TV, ivanni cleaning, cleaning, cleaning. Sare, edo chesi vellu. Thank you very much, madam. Madam. Aa. Mee room lo meeru okkare unnara? Deniki? Aa, mogavallu evaru tholleru ani. Naa mogudu pakka room lo vere ammayi tho unnadu. అద్దెకి ఇచ్చారా? లేదు, దోపిడీ చేశారు. అరేరేరే, పోలీస్ రిపోర్ట్ ఇవ్వపోయారా? రిపోర్ట్ ఏం కర్మ? వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని లాకప్ లో పెట్టించడానికి కాటేజ్ కట్టిస్తున్నా. అంత ఘోరం ఎందుకులేమ్మా? వైదిపై మీ మ్యారేజ్ ఎప్పుడైంది? మొన్న ఈ మధ్య వచ్చిన తుఫాన్ లో. అప్ప, ముహూర్తం చాలా బలమైంది అన్నట్టు మీ మ్యారేజ్ ఎవరు చేశారో? ఇంకెవరు? ఆ ఓల్డ్ ఇడియట్ వాళ్ళ నానే. వాళ్ళ నాన్న అలాంటి వాడు కాదమ్మా. నీకెలా తెలుసు? ఊహించా. వాళ్ళ నాన్న నేను 6th క్లాస్ లో బెంచ్ మేట్స్, ఒక ఫ్రెండ్స్ కూడా. అంత క్లోజా? ఆ, డెడ్ క్లోజ్. క్లాస్ లో ఉన్నప్పుడు అతని పెన్సిల్ నేను చెక్కిచ్చేదాన్ని, క్లాస్ అయిపోయిన తర్వాత అతని టిఫిన్ బాక్స్ నా చేతుల్లో పెట్టేవాడు. అయితే ఆయనకి నువ్వే చెప్పు, ఈ అగ్నిసాక్షితో ఆడుకోవద్దని. నాకు విషయం చెప్పమ్మా, నీ మ్యారేజ్ ఆయన దగ్గరుండి జరిపించారా, లేకపోతే ఆయనలాగా ఎవరిని వేషం వేసుకుని జరిపించారా? ఎవరు చేసినా షాక్ తగిలేదు ఆయనకి. నేను కంట కనిపెడుతూనే ఉన్నాను. ఎవరిని? మా వారి డాడీని. ఇదేంటో తెలుసా? పని కాదు, యాసిడ్. ఆయన ఎక్కడున్నా నేను గుర్తుపట్టిన మరుక్షణం ఆయన్ని ఇంకెవ్వరూ గుర్తుపట్టలేరు. అది అగ్ని సాక్షి కాదరా, యాసిడ్ సాక్షి కూడా. అంత ఛాన్స్ దానికి ఇవ్వలేదులే. అది నేను కనిపెట్టబోయింది, నేను తప్పించుకొచ్చేసా. గదేంద్ర బాస్, బొక్కలు తీస్తామని పెద్ద ఫోజ్ ఇచ్చి పిక్కల కొద్ది పారొచ్చినావు. ఓరి డ్రైనేజీ, ఆలోచించాల్సింది పొట్టతో కాదరా, బ్రెయిన్ తో. బ్రెయిన్ తో కాదు, తెగింపుతో. నేను ఇప్పుడే వెళ్లి దాన్ని పొట్టు రేగొడతాను. పొట్టు రేగొట్టడానికి అదేం మొక్కజొన్న పొత్తి కాదు. ఎల్లెళ్ళు, దాని చేతిలో యాసిడ్ బాటిల్ ఉంది. యాసిడ్ అంటే జనరేటర్ మాడిపోద్ది. యాసిడ్ బాటిల్? రే జేమ్స్, నువ్వేదో ఖడ్గ తిక్కననుకోబోక, దాని చేతిలో యాసిడ్ బాటిల్ ఉందని చెప్తున్నా. అయితే మనం యాంటాసిడ్ బాటిల్ తేలడం. ఏం గ్యాస్ ప్రాబ్లమా సార్? మీ షాప్ లో స్వీట్ గా ఉన్న స్వీట్స్ ఏమున్నాయి? అన్ని ఉన్నాయి సార్, మొత్తం ప్యాక్ చేసి పెట్టాం. ఎవరు చెప్పారు ఇవన్నీ? ఎవరు చెప్తే ఏంటి సార్, తీసుకెళ్ళండి, ముందు ముందు మీకే తెలుస్తుంది. 2 డజన్లు ఆపిల్స్, 4 డజన్లు బత్తాయిలు, 5 డజన్లు. ఓహో, నువ్వు కూడా ప్యాక్ చేసా? లిల్లీ, బంతి, చామంతి, గులాబీ, మల్లి. ఈ లిస్ట్ అంతా నాకెందుకు? అవును, ఆట వచ్చింది ఎవరు? తీసుకెళ్ళండి సార్, మీకే తెలుస్తుంది. పిచ్చ పిచ్చగా ఉందా? మీ అందరు కలిసి నన్ను ఫూల్ చేద్దాం అనుకుంటారా? స్టూపిడ్స్. నేనే. కట్టుకున్న మొగుడికి కాబోయే పెళ్లంతో శోభనం జరుగుతుంటే ఆ మాత్రం లిఫ్ట్ చేయపోతేలా? మీ శోభనం స్వీట్ గా జరగాలని స్వీట్స్ ఆర్డర్ ఇచ్చాను. గుమగుమ నడిపోవాలని ఫ్లవర్స్ రెడీ చేశాను. వాట్ ఎ సర్ప్రైజ్! వింతగా లేదు? భర్త కోసం ఇంత త్యాగం చేసే భార్య గురించి చరిత్రలో విన్నావా? నవల్స్ లో చదివావా? కనీసం సినిమాల్లో చూసావా? శోభనం జరిగిన మరుక్షణమే నువ్వు ఈ తుపాకీ శబ్దం వింటావు. నా రూమ్ లో రక్త మడుగులో నా శవం. ఆ పక్కనే నా చావుకు కారణం నువ్వే. నేను లెటర్, పోలీస్ కేస్, హ్యాంగింగ్, ఈటీసీ, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. అర్థమైందిగా? శోభనం ఈజ్ ఇంజురియస్ టు యువర్ లైఫ్. మర్చిపోకు, తుపాకీ శబ్దం, డెడ్ బాడీ, బ్లడ్ షెడ్. ఓకే, బాయ్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం కావాలి? ఆయన లేరా? ఆయన అంటే అందరికీ అలుసు అయిపోయింది. నీకు కూడా ఆయనేనా? మిస్ మీనింగ్ చేసుకోకు. ఆ బిడ్డ నా బిడ్డ లాంటి వాడు. చేసిన తప్పును వాష్ చేసుకున్నావు. థ్యాంక్ యూ. హాయ్, మాటల్లోనే వచ్చేసావు. హలో యంగ్ బాయ్, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఓహో, నా బర్త్డే నీకు కూడా తెలిసిపోయిందా? అయ్యా, ఈ బుకే నీకు అందించమని మీ డాడీ ఇప్పుడే ఫ్లైట్ లో పంపించారు. ఏంటి, మా అప్ప బుకే పంపాడా? దుర్మార్గుడు, ఫోన్ లో గ్రీటింగ్ చెప్పొచ్చు కదా. అరే, మీ డాడీ అయి ఉంటాడు చూడు. హలో, హ్యాపీ బర్త్డే. ఆ డాడీ? అరే, నేను రా, మీ నాన్నే. ఆ చెప్పపా, ఎలా ఉన్నావు? బాగున్నాను, బాగున్నాను. బుకే అందిందా? ఆ, చూసావు కదా మా డాడీకి నా మీద అంత ప్రేమ. ఫోన్ చేశాడు. ఆ చెప్పపా, మంచి డ్రెస్ అది కొనుక్కుని బర్త్డే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయి. థాంక్యూ, థాంక్యూ. అవును, నీ గొంతు గట్టి ఎలా ఉంది? ఐస్ వాటర్ తాగి స్వీట్నెస్ పోయిందిరా? ఆ, ఇంతకే అయిందా లేదా? ఏమవుటో ఏంటో, అవుతుంది అవుతుందప్ప. ఇక్కడంతా డ్రీమ్ లో ఉందప్ప. నిన్ను ఆడక అడిగినట్టు చెప్పమంది. ఏయ్, నేను ఎక్కడ అడిగాను?
చిన్న కటింగ్ చేయలే. ఆ బాబు ఇంక నేను ఉంటా బాయ్. ఎక్స్క్యూజ్ మీ. ఓ యు ఆర్ వెరీ జీనియస్. ఇక్కడ బొకే ఇచ్చారు, ఇక్కడే ఉండి అక్కడి నుంచి ఫోన్లో మాట్లాడారు. నేను చెడిపోయానో లేదో, మణిధర్ మధ్య ఛాలెంజ్ ఏమైందో తెలుసుకోవడం కోసం ఈ వేషం కట్టారా మావయ్య గారు. విష్ యు ఆల్ ది బెస్ట్. ఓకే బాయ్. మీ డాడీతో మాట్లాడాయిందా? అయిపోయింది. నువ్వు ఆంటీతో మాట్లాడటం అయిపోయిందా? అది నాకు తెలుసు, నాకు అన్ని తెలుసు. ఏముంటో తెలుసా? మల్లెపూలు శోభనానికి వాడతారు. ఏముంటో తెలుసా? స్వీట్స్. శోభన స్వీట్ గా జరగాలని వాడతారనమాట. ఏముంటో తెలుసా? ఫ్రూట్స్. భవన్ అయిన తర్వాత దీన్ని తింటారు. ఇవి కూడా ఆంటీని అడిగి తెలుసుకోవాలా? నాకు తెలీదా? నేను కోచింగ్ ఇవ్వలేనా? ఏమిటి స్పీడ్ రాము? ఈ వయసులో స్పీడ్ గా లేకపోతే ఇన్ ఫ్యూచర్ లో మనం బోతా కొడతాం. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోరాము. నేను అర్థం చేసుకున్నాను, నువ్వు అర్థం చేసుకోవాలి బుజ్జి. ప్లీజ్ రాము. అయితే మనం హనీమూన్ కి ఎందుకు వచ్చినట్టు? అదే నువ్వు అర్థం చేసుకోవాలి.